మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మురళి కొండ మనకి పదో తరగతి పరీక్షలకి ముఖ్యంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం వ్యాకరణాంశాల్లో భాగంగా అందులో మనకి సామాన్య వాక్యాలు అనేవి ఇస్తారు వివిధ రకాల సామాన్య వాక్యాలు అనేవి ఏమేమిస్తారు ఎలా ఉంటాయి ఎలా రాయాలి అనే విషయాలను మనం ఇప్పుడు చెప్పుకుందాం ప్రశ్నార్థక వాక్యాలు ఇవి చాలా ఈజీగా సులభంగా మీరు గుర్తుపడతారు ఈ వాక్యాలు వాక్యాంతంలో ఆ అనే ప్రత్యయం చేరడం వల్ల ఏర్పడతాయి మరో రకం ఎందుకు ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఎవరు ఏమిటి మొదలైన రూపాలు చేర్చడం వల్ల కూడా ఏర్పడతాయి ఉదాహరణకి భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా ప్రశ్నార్థకం ఉంది అక్కడ రాంబాబుకి ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు వచ్చింది ప్రశ్నార్థకం మీరు విజయవాడ నుండి ఎప్పుడు వచ్చారు ప్రశ్నార్థకం అనమాట ఇక సందేహార్థక వాక్యం అంటే ఈ వాక్యాలలో క్రియలు సందేహార్థంగా ఉంటాయి క్రియ అంటే చేసే పని గురించి తెలియజేసేదాన్ని మనం క్రియ అంటామని చెప్పుకొని ఉన్నాం క్రిందటి వీడియోలో ఈ వాక్యాలలో ధాతువునకు చివర ఓ ఏమో అనేటువంటి సందేహ ప్రత్యయాలు అనేవి చేరుతాయి ఉదాహరణకి అజయ్కు మంచి ర్యాంకు వస్తుందో రాదో సమావేశం రేపు జరుగుతుందేమో మాధవి టీచరో డాక్టరో ఇక్కడ ప్రశ్నార్థకం వచ్చినంత మాత్రాన ఇది ప్రశ్నార్థకం అని మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవద్దు ఇక్కడ సందేహం అనమాట ఇది మాధవి టీచరా డాక్టరా రేపు సమావేశం జరుగుతుందా జరగదా అజయ్కి మంచి ర్యాంకు వస్తుందా రాదా ఓ ఏమో అనేటువంటి ప్రత్యయాలు చేరితే అది సందేహార్థక వాక్యం ఇక ఆశ్చర్యార్థక వాక్యాలు అంటే ఆశ్చర్యం సంతోషం సంతాపం మొదలైనటువంటి భావాలను తెలియజేయ వాక్యాలను ఆశ్చర్యార్థక వాక్యాలు అని అంటారు ఆహా తాజ్మహల్ ఎంత బాగుందో ఓహో నాకు మొదటి ర్యాంకు వచ్చిందా అయ్యో ఎంత పని జరిగింది ఇదంతా ఆశ్చర్యార్థకం ఆ గుర్తు కూడా ఉంటుంది ఇక నిషేధార్థక వాక్యాలు నిషేధార్థక వాక్యాలలో కర్త మధ్యమ పురుషలోనూ ఈ ఉంటుంది ఈ వాక్యాలలో అకారాంతమైన ధాతువుకు చివర వద్దు అనే ప్రత్యయం చేరుతుంది చెప్పుడు మాటలు వినవద్దు రోడ్డు మీద నడిచేటప్పుడు దిక్కులు చూడవద్దు ఇది నిషేధార్థక వాక్యం తరగతి గదిలో మాట్లాడవద్దు ఇది నిషేధార్థక వాక్యానికి ఉదాహరణలు ప్రార్థనార్థక వాక్యాలు ప్రార్థనార్థక క్రియలు ఉండే వాక్యాలు ప్రార్థనార్థక వాక్యాలు ఈ వాక్యాలకు ముందు దయచేసి కాస్త అనే పదాలు చేరుతాయి దయచేసి మీరు ప్రతిరోజు పత్రికలు చదవండి దయచేసి ట్రాఫిక్ నిబంధనలు పాటించండి కాస్త రోడ్డు మీద జాగ్రత్తగా నడవండి ఇవి ఇవన్నీ కూడా ప్రార్థనార్థక వాక్యాలు సామర్థ్యార్థక వాక్యాలు అంటే సామర్థ్యమును గురించి తెలియజేయ వాక్యాలను సామర్థ్యార్థక వాక్యాలు అని అంటారు సామర్థ్యార్థక వాక్యాల్లో ధాతువుకు చివర కళ కలుగు అనే ప్రత్యాలు చేరుతాయి రాఘవేంద్ర పద్యాలు రాగయుక్తంగా చదవగలడు అతని సామర్థ్యం గురించి తెలియజేస్తుంది ఇక్కడ అదేవిధంగా గరికపాటి నరసింహారావు ఉపన్యాసం బాగా చేయగలడు ఇక్కడ ఆయన సామర్థ్యం గురించి మనం తెలియజేస్తున్నాం బాపు చిత్రాలు బాగా గీయగలడు ఇది కూడా సామర్థ్యార్థక వాక్యం అతని సామర్థ్యం గురించి శక్తి సామర్థ్యాలు అంటాం కదా అది ఇక విద్వర్ధక వాక్యాలు విధి అంటే ఆజ్ఞ విధి వాక్యాలు ఎప్పుడూ భవిష్యత్ బోధకాలుగా ఉంటాయి ఈ యొక్క వాక్యాలలో కర్త ఏకవచనంలోనూ ఉంటే క్రియా ధాతు రూపంలో ఉంటుంది బహువచనంలో ఉంటే అండి అనేటువంటి ప్రత్యయం చేరుతుంది అక్క చెప్పేది విను ఏమంటారంటే విద్వ విద్యార్థక వాక్యం మీరు ఇంటికి వెళ్ళండి ఆజ్ఞానమాట ఇది నీవు రేపు పరీక్షకు రా ఇవన్నీ కూడా విద్యార్థక వాక్యాలు ఆశీర్వాదక వాక్యాలు ఆశీస్సును తెలియజేసే వాక్యాలు ఆశీస్వార్థక వాక్యాలు ఆశీస్వార్థక వాక్యాలు అని అంటాం నీకు ఫస్ట్ క్లాస్ వచ్చుగాక అని ఆశీర్వాదం నీకు మంచి బుద్ధు కలుగుగాక నీవు నూరేళ్ళు గాక ఇవన్నీ ఆశీర్వాదక వాక్యాలు ఇక అనుమత్యార్థక వాక్యాలు అంటే అనుమత్యార్థక వాక్యాల్లో ధాతువునకు చివర ఇచ్చు వచ్చు అనే ప్రత్యాలు చేరడం వల్ల ఈ వాక్యాలు ఏర్పడతాయి అనుమత్యార్థక వాక్యాలు మీరు తరగతిలోకి తరగతి గదిలోకి రావచ్చు మీరిక బయటికి వెళ్ళవచ్చు సుబ్బారావు నన్ను తన గదిలోనికి రానిచ్చాడు ఇవన్నీ కూడా అనుమతి అనుమత్యార్థక వాక్యాలు నిత్యార్థక వాక్యాలు అంటే తప్పనిసరి అనేటువంటి అర్థంతో క్రియ ఉంటే ఆ వాక్యాన్ని నిత్యార్థక వాక్యం అంటారు నేను రేపు గుంటూరు వెళ్తాను ఇది నిశ్చయం మీరు ఆదివారం పరీక్ష రాయాలి ఇది నిశ్చార్థక వాక్యం ఈ పని మీరే పూర్తి చేయాలి ఇది నిశ్చయార్థక వాక్యం ఇక సంభావనార్థక వాక్యాలు అంటే సంభావన అంటే ఊహ అని అర్థం సంభావనార్థక వాక్యాల్లో ధాతువునకు చివర అవ్వచ్చు అనేటువంటి ప్రత్యయం చేరడం వల్ల ఈ వాక్యాలు ఏర్పడతాయి మామయ్య రేపు ఊరి నుంచి రావచ్చు సంభావన అంటే ఊహించి చెప్పటం ఊహ అదేవిధంగా నేను రేపు విజయవాడ వెళ్ళవచ్చు అజయ్కి బహుమతి రావచ్చు సమావేశం జరుగుతుందో జరగదో ఇది ఏ రకమైన సామాన్య వాక్యం అనుమతి ప్రశ్నార్థకమా సందేహార్థకమా విద్యార్థకమా చూడండి ఓ అక్కడ జరుగుతుందో లేదో అంటే సందేహార్థకం అనేది వచ్చింది నీవు రేపు మా ఇంటికి రా ఇది ఏ రకమైన వాక్యం ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఆజ్ఞ అంటే విద్యార్థక వాక్యం ఆహా కోయిల కోత ఎంత బాగుందో ఇది ఏ రకమైన సామాన్య వాక్యం అనుమత్యకార్థకమా ఆశ్చర్యార్థకమా నిషేధార్థకమా సంభావనార్థకమా ఆశ్చర్యార్థకం ఆహా అనే సాయి బొమ్మలు బాగా గీయగలడు ఇది ఏ రకమైన వాక్యం సామర్థ్యార్థక వాక్యం ఇది అదేవిధంగా వాడు రేపు విజయవాడకు వెళ్ళవచ్చు ఇది ఏ రకమైన వాక్యం సామాన్య అనుమతి అర్థకమా విద్వార్థక ప్రశ్నార్థకమా సంభావనార్థకమా వెళ్ళవచ్చు అంటే మనం ఏమని చెప్పుకున్నాం సంభావనార్థకం అని చెప్పుకున్నాం అబద్ధాలు ఆడరాదు ఇది ఏ రకమైన వాక్యం నిషేధార్థకం ఇలా మనం ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేసుకున్నామంటే ముఖ్యమైనవి ఈ పదాల గురించి ఇక్కడ మనకి సమాధానాలు అనేవి ఇచ్చి ఉన్నాను ఇరవై ఇటుకి ఉన్నాయి చాలా ముఖ్యమైనవి అందరూ సందేహంగా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఎటువంటి తప్పులు మీరు చేయకుండా రాసుకోవచ్చు థ్యాంక్ యూ మీ మురళి